గతంలో నేను జాయింట్ సెక్రటరీగా పనిచేసినప్పటి నుంచి కూడా వెల్ఫేర్ కమిటీని ప్రధానంగా పికప్ చేసి దాని ద్వారా సర్వేలు కండక్ట్ చేసి ఎవరు అర్హులు ఎవరు కాదు అని చెప్పి జాబ్ కమిటీ ద్వారా బ్రోషర్ రిలీజ్ చేసి స్వర్గీయ దాసనారాయణరావు గారి చేతి మీదుగా 40 మంది ఈ మధ్యన బిజీ అయ్యారు. ఇటువంటి కార్యక్రమాలు వెల్ఫేర్ కమిటీ కూడా చేస్తూ వెళ్ళింది. ఈ కొత్త టర్మ్లో శివాజీ రాజా నువ్వు ప్రెసిడెంట్గా ఉండొచ్చు అంటే కూడా నేను ప్రత్యేకంగా నీకు మనసులో ఉంది, నువ్వు జనరల్ సెక్రటరీ పనిచేసావు, నువ్వుండు నేను ఏదో ఒక మెంబర్షిప్లో ఉంటాను అని కూడా నేను చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా శివాజీ రాజాని ప్రెసిడెంట్గా ఉండాలని కూడా నేనే కోరుకోవడం జరిగింది. ఆ తర్వాత జనరల్ సెక్రటరీ నువ్వు ఉండమంటే కూడా కొంత బిజీగా ఉన్నాను కానీ ఎంత వర్క్ అయినా చేస్తాను, ఒక కేంద్ర పార్టీకి కూడా జనరల్ సెక్రటరీగా పనిచేశాను, అన్ని సమర్థతలు ఉన్నాయి, నిజాయితీ ఉంది, పనితీరు ఉంది, పేరు తెచ్చుకున్నాను, చేసి పెడతానని చెప్పడం జరిగింది.